కోనసీమ జిల్లా వెంకటాయపాలెంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు మండపేటలో టిట్కో ఇళ్ల నిర్మాణంలో అవినీతి జరిగిందని ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ఆరోపించారు ఇద్దరు నేతలు బహిరంగ చర్చకు రావాలని సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్నారు దాంతో వారిని అడ్డుకునేందుకు గ్రామంలో పోలీసులు మోహరించారు కోనసీమ జిల్లా వెంకటాయపాలెంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఎమ్మెల్సీ తోట త్రిమార్తులు ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు మండపేటలో టిట్కో ఇళ్ల నిర్మాణంలో అవినీతి జరిగిందని ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ఆరోపించారు ఇద్దరు నేతలు బహిరంగ చర్చకు రావాలని సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్నారు దాంతో వారిని అడ్డుకునేందుకు గ్రామంలో పోలీసులు మోహరించారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ రాజబాబు నాయుడు తెలుసుకుందాం రాజబాబు వెంకటాయపాలెంలో పరిస్థితి ఏ విధంగా ఉంది అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట టిట్కో గృహాలకు సంబంధించి ఈ రోజు వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు టీడీపీ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావుల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్నారు అంటే ఈ రోజు మండపేటలో టిట్కో గృహాలకు సంబంధించి అక్కడే బహిరంగ చర్చ పెట్టి అసలు ఇక్కడ టిట్కో గృహాలకు సంబంధించిన సమస్యలు ఏంటి చర్చిద్దామని కూడా వైసీపీ ఎమ్మెల్సీ అదేవిధంగా టీడీపీ ఎమ్మెల్యే ఇద్దరు కూడా పిలుపునిచ్చారు అయితే ఈ రోజు ఇద్దరు నేతలు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ముందస్తుగా వీళ్ళంతా ఇద్దరిని కూడా గృహ నిర్బంధం చేశారు మండపేటలో టీడీపీ ఎమ్మెల్యే జోగేశ్వరరావును కూడా టీడీపీ ఇక్కడ పోలీసులు గృహ నిర్బంధం చేశారు అదేవిధంగా వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వెంకటాయపాలెంలో ఉంటారు ఆయన నివాసం వద్ద ఆయనను పోలీసులు గృహ నిర్బంధం చేశారు ప్రస్తుతమైతే కనుక మండపేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి మరొక పక్క చూస్తే కనుక మండపేటలో టిట్కో గృహాలకు సంబంధించి ఇక్కడ అక్కడికి ఎవరు వెళ్లకుండా అంటే ఇటు టీడీపీ కానీ అటు వైసీపీ కానీ స్థానికులు కూడా ఎవరు ఇతరులు ఎవరు వెళ్లకుండా కూడా పోలీసులు మండపేటలో టిట్కో గృహాల వద్ద పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి ఎవరిని కూడా అనుమతించట్లేదు ప్రస్తుతైతే మాత్రం ఇద్దరు నేతలు కూడా ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్సీ అదేవిధంగా టీడీపీ ఎమ్మెల్యే ఇద్దరు సవాళ్లు ఎదుర్కొన్న నేపథ్యంలో ఇద్దరిని కూడా పోలీసులు గృహ నిర్బంధం చేశారు టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ఇంటి వద్దకు టీడీపీ కార్యకర్తలు నేతలు చేరుకోవడంతో వాళ్ళందరినీ కూడా పోలీసులు గృహ నిర్బంధం చేశారు అంటే ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ఇంటి దగ్గర నుంచి టిట్కో గృహాల దగ్గరకు టిట్కో గృహాల సమస్యలపై చర్చించేందుకు బయలుదేరుతున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తుగానే గృహ నిర్బంధం చేశారు అదేవిధంగా తోట త్రిమూర్తులను కూడా వెంకటాయపాలెంలో గృహ నిర్బంధం చేయడం జరిగింది అంటే ముఖ్యంగా చూస్తే కనుక టిట్కో గృహాలకు సంబంధించి 2100 గృహాలను లబ్ధిదారులకు అందజేశారు ఆ గృహాల్లో విద్యుత్ సరఫరా లేదు తాగునీటి సరఫరా లేదు దీనివల్ల లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అనేది కూడా టీడీపీ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ఆరోపిస్తున్నారు దీనికి సంబంధించి బహిరంగ చర్చకు ఇద్దరు కూడా పిలుపునిచ్చారు అయితే అక్కడ సుమారుగా 2100 గృహాలు పంపిణీ చేస్తే అక్కడ సరైన వసతులు లేకపోవడంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే ఇద్దరు కూడా సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్నారు వేగుళ్ళ జోగేశ్వరరావు చెప్పేది ఏంటంటే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం టిట్కో గృహాలను నిర్లక్ష్యం చేసింది సరైన వసతులు కల్పించకుండా ఇక్కడ గృహాలు మంజూరు చేసింది సుమారుగా మండపేటలో 6000 గృహాలు ఉంటే 2000 గృహాలను మాత్రమే లబ్ధిదారులకు అందజేశారు అవి కూడా అరకొర వసతులతో లబ్ధిదారులకు ఇచ్చారు సరైన సదుపాయాలు లేదు అక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారనేది కూడా టీడీపీ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ఆరోపిస్తున్న పరిస్థితి ప్రస్తుతానికైతే కనుక మండపేటలో ఏదైతే టిట్కో గృహాలు ఉన్నాయో టిట్కో గృహాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి అంటే ఇప్పటికే పోలీసులు భారీగా మోహరించి ఇటు టీడీపీ ఎమ్మెల్యే అటు వైసీపీ ఎమ్మెల్సీని గృహ నిర్బంధం చేసినప్పటికీ కూడా ఒకవేళ టీడీపీ కానీ వైసీపీ కార్యకర్తలు కానీ ఎవరైనా టిట్కో గృహాల దగ్గరికి వస్తారనేది కూడా పోలీసులు ఎక్కడికక్కడికే మోహరించారు ఇద్దరు నేతలను కూడా అడ్డుకున్నారు ప్రస్తుతమైతే కనుక మండపేటలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి నీలిమ రైట్ థ్యాంక్ యూ రాజ్బాబు